క్రీస్ ది లాడ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ గ్లోరియస్ న్యూ ఇయర్ గాడ్ హెస్ గివెన్ అస్ మరి ఈ కొత్త సంవత్సరంలో హ్యాపీ గాడ్ ఫిల్డ్ న్యూ ఇయర్ టు యూ ఆల్ శ్రోతలందరికీసుక్రీస్తునామం వందనాలు మరి మరొకసారి నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ నుంచి భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్ కానీ వరదలు కానీ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చిన దేవాది దేవునికి వందనాలు చెప్దాం మరి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం దయామయ దయేసిన స్తోత్రం ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కోసం ఈ లోకానికి వచ్చిన ఏసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు ఆయన త్రిత్వమయ్యన్న ఏకదేవ అనుక్షణ మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు మీకు స్తోత్రం తండ్రి ప్రతి ఒక్కరం కూడా తండ్రి శ్రోతలందరూ కూడా తండ్రి మీరు చేసిన మేళ్లను మరవకుండా సంతోషంగా మీ సన్నిధికి వచ్చి శుతులర్పించే భాగ్యం దేమని వేడుకొంచున్నాం కృపా మేడ ఈ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు ప్రతిదినం మాకు ఒక నూతన వరంగా ఇస్తున్నారు ఆయన దాన్ని బట్టి మీకు స్తోత్రం ఎంతో మంది మంచి వాళ్ళు గొప్పవాళ్ళు మా మధ్య లేరు నాయన కానీ మీ బిడ్డలమైన మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు స్తోత్రం ప్రస్తుత ఒమిక్రాన్ వైరస్ నుంచి కూడా మమ్మల్ని కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి మేము ఎందుకు కాపాడబడుతున్నాము అనే సంగతి మాకు అర్థమయ్యేటట్టు చేయండి నాయన తండ్రి మేము ఇతరులకు ఉపయోగకరంగా ఉండేటట్టు వినామహిమార్థం జీవించేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఈ నూతన సంవత్సరము దీవెనలన్నీ కూడా తండ్రి శ్రోతలందరికీ ఇవ్వమని యశుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అవును అవును మరి ఈరోజు దేవుని చిత్తమైతే ఒక అంశము నూతన సంవత్సర విజ్ఞాపన నూతన సంవత్సరంలో మనం ఎలాంటి విజ్ఞాపన చేయాలి అనే విషయము మనం ధ్యానించుకుందాం మనం చేయాల్సిన ఒక విజ్ఞాపన ప్రార్థన మీ దృష్టికి తీసుకొస్తున్నాను న్యాయాధిపతులు పదహారు ఇరవై ఎనిమిదిలో సంసోను చేసిన ప్రార్థన చాలా ఆసక్తిగా ఉంటుంది దాన్ని కొంచెం ధ్యానించుకుందాం సంసోన్ ఏమంటున్నాడు ఎహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము ఇది విచిత్రంగా ఉంది కదండి కానీ దీన్ని గురించి తెలుసుకుంటే మనం కూడా అట్లాంటి ప్రార్థన చెయ్యాలి అని అనిపిస్తుంది తప్పనిసరిగా సంసోను తను చేసిన తప్పును గుర్తించి దేవుని ఎదుట ఒప్పుకొని తాను కోల్పోయిన సంబంధం దేవునితో తిరిగి పునరుద్ధరించుకుంటూ ఉన్నాడు కీర్తన ముప్పై రెండు ఒకటిలో కీర్తనకారుడు అంటాడు అంటున్నాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు దావీదు బాగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి తన ధన్యత ఏంటో తను కోల్పోయింది పోగొట్టుకున్న దేవునితో సంబంధం తిరిగి సంపాదించుకునేదానికి మార్గం కూడా తెలుసుకున్న దేవ దావీదు ఈ విధంగా కామెంట్ చేస్తున్నాడు తన పాప మనకు ప్రాశ్చిత్యం పొందినవాడు ధన్యుడు కాబట్టి ఆ ధన్యత సంసోన్ పొందాలనుకుంటూ ఉన్నాడు దేవుని ప్రణాళికలో తన పాత్ర తెలుసు కాబట్టి సంసోను తాను ఏ పని నిమిత్తము ఎన్నుకోబడినాడో ఆ పని ముగించి దేవుని మహిమపరిచి ఈ లోకం నుంచి వెళ్ళిపోదల్చుకున్నాడు సంసోను ఇంతకుముందు దేవుణ్ణి ప్రార్థించినట్లు ఎక్కడా గ్రంథస్థం చేయబడలేదు తనకివ్వబడిన వరములను చాలా తేలిగ్గా తీసుకొని దేవుని మహిమార్థమే ఆ ప్రత్యేకమైన ఆధిక్యతలను దేవుడిచ్చాడు అనే సంగతి మరిచి వ్యర్థంగా ఉపయోగించుకున్నాడు ఆ సమయంలో ఆ ప్రార్థన చేసిన సమయంలో తాను అనుభవిస్తున్న శ్రమలు అవమానాలు తన స్వయంకృతాపరాధములని తెలుసుకొని తనను తాను తగ్గించుకొని పశ్చాత్తాపంతో దేవుని వద్దకు తిరిగి వచ్చాడు ఒకసారి ఆలోచిద్దాం ఈ కొత్త సంవత్సరంలోకి మనం నీ దేవుడు ప్రవేశపెట్టాడు మరి గత సంవత్సరం మనం చేసిన పాపాలను ఇంకా కొనసాగకుండా నూతన సంవత్సరంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సంసంలో పెద్ద తప్పులు చేసి ఉండొచ్చు మనకు కనపడుతూ ఉండొచ్చు కానీ మనము దేవుని పిల్లలం అయిన తర్వాత మనం ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేస్తున్నామో మన మనసుల్లో మన ఆలోచనలో ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో అది దేవుడికి మాత్రమే తెలుసు మీకు దేవుడికి తెలుసు మరి మనకు దేవుడికి మధ్యన ఉన్న విషయాలు దేవుడితో మొరపెట్టుకొని మనలో ఉన్న చెడునంతా తీసివేయమని ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొత్త సంవత్సరం పాత సంవత్సరాలు గతించిపోతున్నాయి కొత్త సంవత్సరాలు వస్తున్నాయి మరి మనం ఏం చేస్తున్నాం వస్తాయి పోతాయి అందరూ అదే అదే మాట అంటారు కదా హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటారు రెండు రోజుల్లో మర్చిపోతారు తర్వాత న్యూ ఇయర్ రోజున చాలా నిర్ణయాలు తీసుకుంటారు చాలా మంచిగా ఉండాలి ప్రార్థన చేసుకోవాలి దేవునితో ఏకాంత సమయం గడపాలి వాక్యం చదువుకోవాలి రెగ్యులర్గా చర్చికి వెళ్ళాలి ఇట్లాంటి డెసిషన్స్ ఏ ఎన్నో చేసుకుంటాం కానీ ఒక వారం పది రోజులు పోయేసరికి అన్నీ మర్చిపోతున్నాం కానీ దేవాది దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు అనే విషయం మనం గమనించుకోవాలి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం చేసిన ప్రతి పాపానికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనల్ని దేవుడు ఎంత ప్రేమగా ప్రేమగా సృష్టించాడు మనల్ని స్పెషల్గా చూసుకుంటున్నాడు తన పని నిమిత్తం మనల్ని పిలిచాడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు అన్నిటికంటే ముఖ్యమైన విషయము రక్షణ అనుభవం రక్షణ ఇచ్చాడు ఏదాంతో ఇచ్చాడు తన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కొనుక్కొని తన సొత్తుగా చేసుకున్న చేసుకున్న దేవాది దేవుడు మనల్ని బానిసలుగా ఉండమని అడగట్లేదు కానీ మనము తన చిత్తానుసారంగా నడుచుకోమని బతిములాడుకొని ఎంత గొప్ప దేవుడు అండి తను తను తగ్గించుకొని మనలో మన కోసము శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ఆ దేవాది దేవుడిని ఎన్ని వేల స్థుతులు అర్పించినా కూడా సరిపోదు మరి అటువంటి తరుణంలో అటువంటి పరిస్థితుల్లో మనము మనం చేసిన పాపాలు ఒప్పుకొని దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తాము అని ఒక మాట అంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో ఒకసారి ఆలోచించండి మన తల్లిదండ్రులు కూడా మనం ఏమైనా తప్పు చేస్తే మనం తిరిగి వచ్చి సారీ చెప్పడం మనకు అలవాట్లేదు కానీ వాళ్ళతో ప్రేమగా మాట్లాడి మమ్మల్ని మేము చేసిన తప్పుని క్షమించమని వాళ్ళని అడిగితే ఎంత సంతోషిస్తారో ఒక్కసారి ఆలోచించండి మన ఇహలోకపరమైన తల్లిదండ్రులే అంతగా సంతోషిస్తే మనం పరమదేవుడు మన పరమతండ్రి అయిన దేవాది దేవుడు ఎంతగా సంతోషిస్తాడు సంసోన్ చేసిన పాపం అంతా ఇంత కాదు ఆయన చిన్న ప్రార్థనతో తిరిగి ఆయనను పునరుద్ధరింపజేసాడు దేవుడు మనం ఇప్పుడు చూసుకున్న విజ్ఞాపన ప్రార్థనలో దేవునిని మూడు విధాలుగా సంబోధిస్తున్నాడు సంసోన్ బైబిల్లో దేవునికి ఇవ్వబడిన నామాలన్నీ కూడా ఆయన ప్రత్యేక దైవ లక్షణాలను ప్రత్యక్షపరుస్తాయి నామము అంటే దాంట్లో ఒక లక్షణం కనపడుతుంది బైబిల్లో పేర్లకు చాలా ప్రాధాన్యత ఇచ్చారండి మీరు గమనిస్తే బై పాత బంధంలో ఎక్కువగా ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థము ఎందుకు పెట్ట దేవుడే పెట్టిన పేర్లైతే ఇంకా మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు దానికి ఏదో ఒకటి మీనింగ్ ఉంటుంది కానీ మళ్ళీ అక్కడ బైబిల్లో ఉన్న పేర్లకు అన్నిటికి కూడా ఏదో ఒక అర్థం ఉంది ఏదో ఒక పరమార్థం ఉంది దానికి వాళ్ళ జీవితాల్లో మార్పులు కానీ వాళ్ళ జీవితాల్లో వచ్చిన అనుభవాలను బట్టి కూడా పేర్లు వచ్చినాయి మరి మన దేవాది దేవుడికి ఎన్నో నామాలు ఇచ్చారు భక్తులు ఎన్నో నామాలు బైబిల్లో చెప్పబడి ఉన్నాయి తనకు తానుగా తన పేరు చెప్పాడు మరి ఇటువంటి గొప్ప దేవాది దేవుడిని ఇక్కడ మూడు లక్షణాలతో పిలుస్తూ ఉన్నాడు మూడు లక్షణాలు ఒక్కొక్క లక్ష ఒక్కొక్క నామము ఒక్కొక్క లక్షణాన్ని సూచిస్తాయి యేసు ప్రభు దేవాది దేవుడు త్రియేక దేవుడి పేర్లు ఇక్కడ యోవా ప్రభువా దేవా అని పిలుస్తూ ఉన్నాడు ఎప్పుడు కానీ బైబిల్లో మూడు చోట్ల మూడు రకాలుగా పిలుస్తున్నారు అంటే అక్కడ త్రిత్వ దేవుణ్ణి పిలుస్తున్నారు అని మనం గుర్తు చేసుకోవాలి త్రిత్వమై ఉన్న ఏక దేవుడు మూడు పరిశుద్ధుడు 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 అని మూడు సార్లు అంటారు మరి పరిశుద్ధుడు అన్న చోటంతా కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యహోవా అంటే తండ్రి అయిన దేవుడు ప్రభా అంటే క్రీస్తు దేవ అంటే పశుధాత్ముడు అని కూడా అనుకోవచ్చు ఎక్కడైనా మూడు పిలుపులు ఉంటే అది త్రిత్వమై ఉన్న ఏకదేవుని గురించి కానీ ఇప్పుడు మనం నామాల అర్థము ఆలోచిస్తున్నాం కాబట్టి ఎహోవా అనే పిలుపు ఇజ్రాయెల్ జనాంగానికి ఏర్పరచబడిన ప్రత్యేక నిబంధన పిలుపు ఆ నామం ద్వారా వారు అబ్రహాంతో దేవుడు చేసిన నిత్యమైన షరతులు లేని నిబంధనను జ్ఞాపకం చేస్తారు మామూలుగా యూదులందరికీ కూడా ఇది ఒక అలవాటు యేహోవా అనే అనేదానికి వాళ్ళకి అసలు భయం అన్నమాట ఆ మాట పలికే యోగ్యత మనకు లేదు అని అనుకుంటారు ఆ కాలంలో హెబ్రీ భాషలో అచ్చులు అచ్చులు ఉండే కాదు హల్లులు మాత్రమే ఉండేవి మరి యా వా అనేవాళ్ళు యహోవాను మరి తర్వాత తర్వాత యెహోవాని అని పిలిచారు జహోవా అని పిలిచారు ఆ విధంగా మార్పులు జరిగినాయి అటువంటి రచయితలైతే ఆ కాలంలో యెహోవా అనే పేరు బైబిల్లో ఎక్కడ రాసినా కూడా వెంటనే పోయి స్నానాలు చేసుకొని వచ్చేవాళ్ళు అంత పరిశుద్ధంగా వాళ్ళు ఆచరించేవాళ్ళు అనమాట మరి అటువంటి నామానికి మీ అర్థం ఏంటి అంటే వాగ్దానం మాకు వాగ్దానం చేసావు షరతులు లేని వాగ్దానం అబ్రహాంతో చేసావు గుర్తుపెట్టుకోదేవా అని బతిమలాడుకుంటున్నట్టు అనమాట వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నట్టు దేవుడు మర్చిపోతాడని కాదు వాళ్ళు అది చెప్తూ ఉన్నారనమాట ఈ ఈ సందర్భంలో సమ్సోను అబ్రహాంతో మీరు చేసిన నిబంధనని గుర్తు చేసుకొని ఆయన సంతానమైన నన్ను క్షమించి కరుణించండి అని చెప్పినట్టుగా ఉంది దేవుడు ఇజ్రాయలీలను విపు విమోచించినప్పుడు నువ్వెవరు అని నువ్వు ఎవరిని చెప్పాలి అని మోషే అడిగిన అడిగినప్పుడు నేనే ఎహోవాను అన్నాడు ఆయన తప్ప తనను విమోచించే వారు ఎవ్వరూ లేరని తెలుసుకున్న సంసోను యహోవ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు ఆయనకు తెలుసు సమ్సోనుకు యూధ యూధ యూదుడు కాబట్టి అంత జ్ఞానం ఉంది ధర్మశాస్త్ర జ్ఞానం అంతా ఉంది ఆయన ప్రత్యేకించబడినవాడు నాజీర్గా చేయబడినవాడు కాబట్టి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు చక్కగా ధర్మశాస్త్రము లేఖనాలన్నీ నేర్పించి ఉంటారు ఆయనకి తెలియదని కాదు కానీ తప్పిపోయాడు తప్పిపోయిన బిడ్డ తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నన్ను క్షమించు అని అడుగుతూ వస్తూ ఉన్నాడు నేనే ఎహోవాను అని చెప్పిన యహోవా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఆయన తప్ప తనని విమోచించే వారు ఎవ్వరూ లేరని తెలుసుకున్న సంస్థను యహోవా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు ప్రభువా దేవా అనే మాటలు సార్వత్రికమైనవి కానీ ఎహోవా అన్న మాట ఇజ్రాయేలీలు మాత్రమే వాడే మాట అది ఒక స్పెషల్ పేర్ అనమాట ఇజ్రాయెల్ ఇప్పుడు కూడా యూదులు ఇప్పుడు కూడా ఎహోవా అనేది మా మా దేవుడు మా దేవుడు అని అనుకుంటారు వాళ్ళ వాళ్ళు వాడేది విశిష్ట నామం అది ప్రభు అనే సంశం ఎందుకన్నాడంటే ప్రభువు అంటే యజమానుడు మనల్ని ఏలేవాడు సంశాన్ని గుర్తించాడు నువ్వే యజమానివి అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎన్ని రోజులు మర్చిపోయాడు ఇష్టానుసారంగా జీవించాడు కానీ తిరిగి తన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అవును తండ్రి నన్ను క్షమించు నువ్వే నా ప్రభువు ఈ రోజు నుంచి నేను నిన్నే నీ మాట చొప్పునే జరిగిస్తాను నువ్వే నాకు దేవుడు అని చెప్తూ ఉంటున్నాడు దేవ అనే మాటకు అర్థము ప్రభువా దేవా అని యేహోవా ప్రభువా మూడు మాటలు వాడినాడండి సంసన్ సంస్థ ప్రార్థనలో ఇక్కడ దేవ అనే మాటకు అర్థము సర్వాధిపతి సర్వోన్నతుడు చాలా గొప్ప దేవుడు అయ్యా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నామినల్గా ఏదో రోజు చేసే ప్రార్థన కాకుండా అప్పుడప్పుడు ఆయన లక్షణాలు గుర్తు చేసుకోవడానికి ఎందుకంటే ఆయన గొప్పతనాలు ఆయన లక్షణాలు ఆయన వివిధ లక్షణాలు ఆయనకి ఎన్నెన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి గొప్పతనం ఆయన గొప్పతనం మనం తెలుసుకోలేకపోతే ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధించలేం కాబట్టి ఇక్కడ దేవా అనే మాటకు అర్థము సర్వాధిపతి సర్వోన్నతుడు దేవునికి మనం చేయి విజ్ఞాపనలు అర్థవంతమైనవిగాను ఆయన గొప్పతనం తెలుసుకొని ఆయనే మన విన్నపాలు నెరవేర్చువాడని సంపూర్ణ విశ్వాసంతో చేసినవిగాను ఉండాలి మనం ముందుగా గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం అందరికీ తెలిసిన విషయమే కానీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని అపార కృపను అనుభవించి శరీరాశల చేత దేవుడిచ్చిన ఉన్నత స్థానం నుండి అవమానించబడి బంధింపబడి అతి క్రూరంగా శత్రువులతో హింసించబడి శత్రువులకు వినోదం ఇచ్చే ఒక హాస్యగానిగా నిలబెట్టాడు ఇజ్రాయలీలు ఫిలిస్తీన్ల కాడి కింద మగ్గుతున్న సమయంలో దేవుడు మనోహను గొడ్రాలిగా ఉన్న అతని భార్యను ఎన్నుకొని ఆమె గర్భం నుండి ఫిలిస్తీన్ల చెర నుండి ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిపించి వాడు రాబోతున్నాడని తెలియపరిచాడు అంటే ఫిలిస్తీన్ల చెరలో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలందరూ అటువంటి సమయంలో వారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు న్యాయాధిపతుల్ని వాళ్ళ కోసము లేపాడు సంసోను కూడా న్యాయాధిపతులలో ఒకడనమాట మరి ఫిలిస్తీన్ల ఆధీనంలో ఉండి భయంకరమైన శ్రమలు పొందుతున్న ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక మనోహ అనే ఆయనను ఆయన భార్య గొడ్రాలిగా ఉంది మరి వాళ్ళిద్దరిని ఎన్నుకొని వాళ్ళ గర్భం నుండి విడిపించేవాడు ఇజ్రాయల్ జనాంగాన్ని విడిపించేవాడు రాబోతున్నాడు అని వాళ్ళకి చెప్పాడు ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉంటాడు కాబట్టి అతని తల మీద మంగళ కత్తి వేయకూడదని కూడా వారిద్దరికీ ఎహోవ దూత ఎహోవ దూత అంటే మానవ రూపంలో వచ్చిన క్రీస్తు అక్కడ యేసుప్రభే స్వయంగా దిగి వచ్చి వాళ్ళకి చెప్పాడు చెప్పాడు అటువంటి సంసోను స్త్రీలోలుడై నాజీరుగా ఉన్నవారికి నిషేధింపబడిన పనులన్నీ చేశాడు ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు దేవుడు అయినా కూడా వాళ్ళ మాట వినకుండా ఏమేమి చేయకూడదు అని చెప్పారో అవన్నీ కూడా చెప్పాడు అటువంటి అటువంటి సంసోను స్త్రీలోలుడై నాజీరుగా ఉన్నవారికి ఏదే చేయకూడదు అన్నీ చెప్పాడు దేవుడు అన్నుకున్న వారు తప్పు చేస్తే దేవుడు వారిని శిక్షించైనా సరే తన మార్గంలోకి తెచ్చుకొని వారి ద్వారా తాను ఏర్పరచుకున్న ప్రణాళికను నెరవేర్చుకుంటాడు అని సంసోన్ జీవితం మనకు నేర్పుతుంది ఈ సందర్భంగా మనం యోనాను గుర్తు చేసుకుంటే యోనా కూడా అంతే కదండి దేవుని మాట వినకుండా ఆయన ఇక్కడ ఒక చోటికి పోమంటే ఒక చోటికి పోయి దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే శిక్షించి ఆయన సముద్రంలో పడేసి చేప దగ్గరికి చేప కడుపులోకి పంపించి తర్వాత తను అనుకున్న ప్రణాళిక ప్రకారమే నేనేవ ఒడ్డులోకి పంపించ ఒడ్డులో విసిరేసేటట్టుగా చేస్తాడు తను అనుకున్న ప్రణాళిక ఎవరి ద్వారా చేయించాలనుకుంటాడో వాళ్ళ తన బిడ్డలైతే తప్పనిసరిగా వాళ్ళను మార్చైనా సరే తన మార్గంలోకి తెచ్చుకుంటాడు ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది దేవుడు తనకు అనుగ్రహించిన స్వేచ్ఛా చిత్రం చిత్రం వల్ల అంటే ఫ్రీ విల్ వల్ల తన ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా జీవించినాడు ఫలితం అనుభవించాడు కానీ ఎప్పుడైతే తప్పు తెలుసుకొని ప్రభు వైపు తిరిగాడో దేవుడు అతన్ని క్షమించి తాను సంకల్పించిన క్రియను అతని ద్వారా నెరవేర్చాడు దేవుడి సంకల్పం ఏంటి ఫిలిస్తీన్ల చెర నుంచి ఇజ్రాయెల్లను విడుదల చేయాలి విడుదల చేసేదానికి సమయం వచ్చింది సంస్థను చనిపోయేటప్పుడు పెద్దలందరినీ అధికారులందరినీ చంపేస్తాడు అది ఈ సంఘటన జరిగిన తర్వాత జరుగుతుంది మరి ఆ తర్వాత ఇజ్రాయల్లకు విమోచన దొరుకుతుంది న్యాయాధిపతులు పదహారు ముప్పైలో ఒక మాట ఉంది అంటే ఈ ప్రార్థన అయిన తర్వాత మరణకాలంన అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం అందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన అతను జీవించున్న సమయంలో చాలాసార్లు ఫిలిస్తీన్ చంపేశాడు ఒకసారి గాడిద కాళ్ళతో చంపాడు ఒకసారి సింహాన్ని చంపాడు అంటే చాలా బలవంతుడు అనమాట దేవుడిచ్చిన శక్తి మరి అటువంటి వాడు వేలాది మందిని చంపాడు అయితే ఆ చంపడం కంటే తను చనిపోయేటప్పుడు తన తిరిగి దేవుని దగ్గర శక్తిని పొంది ఎంతో మందిని చంపాడు మరి దేవుని సార్వభౌమత్వంలో ఫిలిస్తీన్ల శక్తిపై సంసోను మరణము ఊహించని గొప్ప దెబ్బతీసింది అతను మరణానికి ముందు అతడు చేసిన పశ్చాత్తాప ప్రార్థన గొప్ప విజయానికి కారణమైంది ఈసారికి మాత్రమే అనేది సంసోను కోరిక ఎందుకంటే తను జీవించినంత కాలము తాను చేసిన పాపాలను గుర్తు చేసుకొని తన తనకు మళ్ళీ తిరిగి శక్తి ఇవ్వమని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఇంకొకసారి ఇంకొక్కసారి శక్తికి మూలమైన దేవుణ్ణి గుర్తించాడు మొదటి చ సారి చివరిసారి ఇదే ప్రార్థన ఇంతకుముందు ఎప్పుడు ప్రార్థన చేసినట్టు అక్కడ లేదు బైబిల్లో దేవుడు అతని ప్రార్థన అంగీకరించి ఆ గుడిలో ఉన్న సర్దార్లు అందులో ఉన్న జనులందరి మీద ఆ గుడి పడిపోయినందున సంసోను తనతో పాటు చాలా మందిని చంపేశాడు దేవుని మహిమ సంసోను మరణంలో కూడా బయలుపరచబడింది అనే సంగతి మనం గుర్తించాలి వ్యక్తిగతంగా మన జీవితాలలో దేవునికి దూరం అవ్వటం వల్ల ఎన్నో శ్రమలలో చిక్కుకుంటూ ఉంటాం మీరు గమనించండి మనం దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతిదానికి దేవుని మీద ఆధారపడి ఉండాలి ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో చాలా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ జీవితమైనా శ్రమలు లేకుండా ఉండదండి కానీ శ్రమల్లో మన దేవుడు మనతో ఉన్నాడు అనే నిశ్చింత మనకు లేకుండా పోతుంది ఎప్పుడైతే మనము పాపం చేస్తామో దేవునికి దూరం అయిపోతామో ఇహలోకపరమైన శరీరాస నేత్రాస జీవపు డంబం ద్వారా పాపంలో పడి అపవాది బానిసత్వంలోకి మనం కూడా వెళ్తూ ఉంటాం మన శక్తి యొక్క మూలం మర్చిపోతూ ఉంటాం దేవుని దగ్గర శిల్వశక్తి మనలో ఉంది పునరుద్ధాన శక్తి మనలో ఉంది అనే విషయం మనం మర్చిపోతూ ఉంటాం జ్ఞానంతో కూడిన ప్రవర్తనకు మొదటి మెట్టు మనం ఎదుర్కొంటున్న శ్రమలు బాధలకు కారణాలు వెదుకట ఈ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి మనము ఎప్పుడైతే జ్ఞానంతో కూడిన ప్రవర్తన మొదలు పెట్టాలనుకుంటామో ఈ కొత్త సంవత్సరం ఉందండి వచ్చిందండి మరి ఈ కొత్త సంవత్సరంలో మన ప్రతి అడుగు జ్ఞానంతో వెయ్యాలి దేవుని జ్ఞానం మనం పొందుకోవాలి అని అంటే దానికి మొదటి మెట్టేంటి మనం ఏమేం తప్పులు చేస్తున్నామో మన శ్రమలకు బాధలకు కారణాలే ఏంటి అని చూ చూసుకోవాలి మనం ఒకవేళ దేవునికి దూరం అయ్యామేమో అందుకనే శ్రమలు వస్తున్నాయేమో మనము రక్షణ మార్గంలో నడుస్తున్నందువల్ల శాతాన్ని శ్రమలు పెడుతున్నాడేమో ఇట్లాంటివన్నీ మనం వేరే చేసుకొని చూసుకోవాలండి సంసన్ పోగొట్టుకున్న శక్తి తిరిగి ఎలా పొందుకున్నాడో తెలుసుకుంటే తద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకోగలం ఇప్పుడు సంసన్ జీవితం అంతా మీకు అర్థమైంది కదా మా జ్ఞాపకం చేసుకున్నారనుకుంటున్నాను మరి పదమూడు నుంచి పదహారు వచ్చిన పదహారు అధ్యాయులు మనం చదివితే న్యాయధిపతుల్లో ఆ కథలాగా చక్కగా చదవండి బాగుంటుంది మరి ఆయన దగ్గర నుంచి ఆయన పడిన శ్రమల్లో నుంచి అంటే తని స్వయం కృపా స్వయం కృపా అపరాధం అని చెప్పి చెప్పాను కదా తను చేసుకున్న పనుల వల్లే తనకు అవన్నీ కూడా జరిగినాయి మరి అటువంటి అప్పుడు అతని జీవితం నుంచి మనమేం నేర్చుకుంటాం కొన్ని పాయింట్లు మీకు చెప్తాను వినాశనం తర్వాతనే శంసోన్కు విజయం వచ్చింది పరిస్థితులు బాగున్నంత వరకు శంసోను దేవుని మర్చిపోయాడు అని మనం కూడా అట్లే చేస్తుంటాం కదండి అందుకే నాశనానికి వెళ్ళానని గుర్తించగానే పశ్చాత్తాపం పొందాక విజయం పొందాడు మనం కూడా దేవుడిచ్చిన వివేచనతో పరిస్థితిని బేరీజ్ వేసుకొని మన అపజయానికి కారణం వెతుక్కోవాలి అప్పుడే దేవుని ఎద్దకు వెళ్ళగలిగేదాం వెళ్ళగలుగుతాం ఆ తర్వాతనే విజయం సాధించుకోవచ్చు ఎప్పుడైనా విధేయత ప్లస్ విశ్వాసము విజయాన్ని ఇస్తుంది అది గుర్తుపెట్టుకోండి మనము ఎంటర్ అవుతున్న న్యూ ఇయర్లో విజయాలు కావాలంటే ఒక్కటే మార్గం దేవుని మాటలకు విధేయత చూపించాలి దేవుని చిత్తప్రకారం నడుచుకోవాలి విశ్వాసం ఉండాలి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తుంటారు చాలామంది విశ్వాసం లేకుంటే విజయం దొరకదండి విధేయత ప్లస్ విశ్వాసము గివ్స్ విక్టరీ విజయం వస్తుంది రెండవది కష్టకాలంలోనే విజయం వస్ వచ్చింది సమసోన్కైతే సంసోను బందీగా అపజయం పాలై హింసింపబడి కనుగుడ్లు పీకేసిన స్థితిలో అవమానం పొందిన స్థితిలో ఉన్నాడు ఇటువంటి సమయంలో విజయం ఎట్లా వస్తుంది అని వాళ్ళు అనుకుంటారు అందుకనే వాళ్ళు వినోదం చూడడానికి పిలిచినారు ఫిలిస్తీన్లు లెట్స్ ఎంజాయ్ ఆయన కష్టపడుతుంటే మనం ఎంజాయ్ చేద్దాం ఎన్ని రోజులు మనల్ని చంపాడు కదా ఇప్పుడు చూద్దాం లెట్స్ ఎంజాయ్ అని అనుకున్నారు పాపం కానీ వాళ్ళు వాళ్ళ పాపం వాళ్ళని చుట్టుకుంది దేవుడు కనుగుడ్లు కూడా పీకేశారు వాళ్ళు అట్లాంటప్పుడు కనుగుడ్ల ద్వారానే కదండి ఎక్కువ పాపం చేస్తుంది సంసోన్ కానీ మనం కూడా చూడడం వల్లనే అది ఆకానంటాడు చూడండి చూశాను ఆశపడ్డాను తీసుకున్నాను దాచాను అంటాడు నిజంగా చెప్పాడు అతను అదే జరుగుతుంది శరీరాస నేత్రాస జీవోంబం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది కను కనుల్లో నుంచి సంస్థను కూడా కండ్ల ద్వారానే ఫస్ట్ పాపం చేశాడు కాబట్టి చివరిగా కళ్ళు పీకేశారు ఇక దాంతో అతనిలోని వెళ్ళిపోయింది అనమాట మరి అవమానం పొందిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని కృప పొందుటకు శ్రమలు ఒక మార్గంగా కనపడుతూ ఉన్నాయి శ్రమల తర్వాత మాత్రమే ఒక వ్యక్తికి తన పరిస్థితికి కారణము స్వయంకృతాపరాధము అనే స్పృహ వస్తుంది దేవుని జ్ఞానంతో మనలను మనం పరీక్షించుకునే పరిస్థితి వస్తుంది మన అసహాయత గుర్తించి మనల్ని కాపాడటకు దేవునికి మాత్రమే శక్తి ఉంది అని గ్రహించి ఆయన వైపు తిరుగుతాం అది మామూలుగా జరుగుతుంది మూడవది విధేయత వైపు తిరగగానే కోల్పోయిన శక్తిని తిరిగి పొందుకున్నాడు అంతే కదండి అయ్యా ఇంకా నేను నాకు తెలియదు ఏహోవా ప్రభా దేవా నేను నీకు విధేయునిగా ఉంటానో నన్ను క్షమించు అని అడిగినప్పుడు దీనికి సూచనగా నాజీరుగా చేయబడిన తనకు ఇవ్వబడిన శక్తికి సూచనగా ఉన్న వెంట్రుకలు తిరిగి పెరుగుట ప్రారంభమైంది కానీ చాలా నెమ్మదిగా జరిగింది జ్ఞాపకం జ్ఞాపకండి ఉంటుంది నాజీరిగా చేసిన వాళ్ళు శవరం చేసుకోకూడదని తనకి ఎంటుకలు బాగా పొడవుగా పెరిగి ఉంటాయి ఈ దళలా తనని మోసం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క జోక్లు ఉంటాడు నా ఎంటుకలు కట్టేసేయండి నాకు శక్తి పోతుంది అని చెప్పాడు క్షౌరం చేసి చేసేంత వరకు శక్తి పోతుందని నాలుగోసారి ఇంకా బ బలవంతంగా చెప్పించుకుంది విసిగిచ్చి విసిగిచ్చి మరి ఎంటుకలన్నీ తీసేశారు గుండైపోయింది అయిపోయింది కూడా మళ్ళీ ఎంటుకలు మొలుస్తాయి కదండి మరి సంస్థ శక్తి తిరిగి రావడం మొదలుపెట్టింది ఎంట్రుకలతో పాటు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగగానే దేవుడు మనలను తన దగ్గరికి చేర్చుకుంటాడు కానీ చేసిన పాపానికి మాత్రము ఫలితం అనుభవించాల్సిందే దావీదుని గురించి కూడా మనం ఆలోచిస్తే దావీదు తప్పు చేశాడు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు దేవునికి హృదయానుసారుడయ్యాడు అయినా కూడా పాపానికి ఫలితంగా వచ్చిన బిడ్డను వెంటనే చంపేస్తాడు దేవుడు అందుకనే పాపానికి శిక్ష అనుభవించాలి కానీ దేవుడు మనల్ని తిరిగి తన దగ్గర తీసుకుంటే మనకు పోయిన శక్తి అంత వస్తుంది మరి పోగొట్టుకున్న శక్తి పొందాలంటే కొంచెం సమయం పడుతుంది కానీ తిరిగి తప్పనిసరిగా పొందుకుంటాం చివరిగా ప్రార్థన ద్వారా సంసోను పోగొట్టుకున్న శక్తిని పొందాడు అంతకుముందు ఎన్నడూ ప్రార్థన చేయని సంసోను తన తప్పు తెలుసుకొని తన ఆత్మీయంగా ఎంత దిగజారిన స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకున్న తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడు మన పరిస్థితి ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనం ఇక చేతగాది చేతగాని పరిస్థితికి వచ్చినప్పుడు దేవుడు తప్ప మనల్ని కాపాడలేడు ఎవరూ కాపాడలేరు అనే అనే అంటే తెలుసుకున్న తర్వాతనే దేవుడు దే దేవుని వైపు మనం చూసి ప్రార్థన చేస్తాం అప్పుడే నిజమైన ప్రార్థన మన హృదయ అంతరంగాల్లో నుంచి వస్తుంది ఆ ప్రార్థన దేవుడు వింటాడు శక్తి కేవలం పైనుండే రావాలని తెలుసుకున్నాడు కాబట్టి సర్వాధికారి అయిన దేవుని వైపే చూశాడు తనను తాను అప్పగించుకున్నట్టుగా సిద్ధపడిన త్యాగపూరిత ప్రార్థనను దేవుడు వెంటనే అంగీకరించి నెరవేర్చాడు ఏమన్నాడు ఈ ఒక్కసారికి నాకు శక్తిని ఇవ్వు నాతో పాటు వాళ్ళందరినీ చంపేస్తానని అడిగాడు అంటే తను తాను బలిగా ఇచ్చుకునేదానికి అంటే దేవుడు చెప్పిన పని చేసేదానికి తను తాను అర్పించుకుంటాను అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చెప్పాడో వెంటనే దేవుడు అతనికి తిరిగి శక్తి అనుగ్రహించాడు అది చాలా పెద్ద దేవాలయం అండి ముందే వాళ్ళకి చెప్తాడు దాన్ని స్తంభాల దగ్గరికి తీసుకెళ్ళి నన్ను నిలబెట్టండి అని దాసులకు చెప్పినప్పుడు వాళ్ళు ఆ గుడ్డి ఏం చేస్తాడులే అని చెప్పి దాని దగ్గర తీసుకెళ్ళి దానికి కట్టేస్తారనమాట కట్టేసినప్పుడు ఆ స్తంభాలు పడిపోతే దానికి మూలం అది దేవాలయాలకు దేవాలయం మొత్తము ఆ స్తంభాల మీద నిలబడి ఉంది దానిలను పట్టుకొని లాగేసినాడు అంటే మొత్తం పడిపోయే పరిస్థితి అది సంసోన్కి తెలుసు అంటే అంతకుముందు ఎన్నోసార్లు వచ్చి ఉంటాడేమో మరి దానివల్ల అతనికి ముందే కళ్ళు కనపడకపోయినా తెలుసు అందుకనే ఆ ప్రకారమే ఆ స్తంభాలకు కట్టేసినప్పుడు దేవుణ్ణి అడుగుతాడు అయ్యా ఒక్కసారి నాకు శక్తిని అను అనుగ్రహించు ఈ స్తంభాలను పడేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తాను అని దేవుణ్ణి అడిగినప్పుడు వెంటనే దేవుడు అంగీకరించి నెరవేర్చాడు అతనికి ఇవ్వబడిన శక్తితో తనతో పాటు తన శత్రు శత్రువులందరినీ అంతం చేశాడు అందుకే అతని పేరు విశ్వాసుల జాబితాలో చేర్చబడినట్టు మనము పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో చూస్తే తెలుస్తుంది నూతన నిబంధన కాలంలో ఉన్న ఇవ్వబడిన శక్తి పునరుద్ధాన శక్తి సంసోన మరణం ద్వారా శత్రువులు నాశనం కలిగింది కానీ యేసుక్రీస్తు మరణం ద్వారా నశించిపోతున్న శత్రువులకు రక్షణ వచ్చింది యాక్చువల్గా ఏంటంటే పాపం వల్ల మనమందరం కూడా దేవునికి శత్రువులమే పాపం ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనం దేవునికి మిత్రులమవుతాం అవుతాం మరి పాపంతో మనం అందరం కూడా శత్రువులమై ఉన్న స్థితిలో మన కోసం యశుప్రభు చనిపోయాడు దానివల్ల మనకు రక్షణ వచ్చింది గత సంవత్సరంలో దేవునికి దూరమై ఉన్న స్థితిలో ఒకవేళ మీరుంటే ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకుని పశ్చాత్తాప హృదయంతో దేవుని వద్దకు వద్దాం మనం అందరం కూడా పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నాం ఆ దాంట్లో నుంచి బయటపడాలి మనం మాకు ఇంకొక అవకాశం ఇచ్చి అన్నిల్ని రక్షించటంలో మమ్మల్ని వాడుకో స్వామి అని ప్రార్థన చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనం మేల్కొని పై విధంగా ప్రార్థించాల్సిన అవసరం ఉంది ఈ సందేశం వింటున్న మీరు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరు కూడా ఇటువంటి ప్రార్థన చేయాలని ప్రభు నా కోరుతూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను దయా మేడ నాయన స్తోత్రం ప్రభా సంస్థ జీవితం ద్వారా మేము నేర్చుకున్న ప్రార్థనను బట్టి మీకు స్తోత్రం పాఠాన్ని బట్టి మీకు స్తోత్రం అటువంటి ప్రార్థన మేము కూడా చేయగలిగేటట్టు చేయమని మా ద్వారా ఎంతో మందిని మీ దగ్గరికి నడిపించే శక్తిని ఆ నిర్ణయాన్ని మేము తీసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అవును అవును హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ సారీ క్రిస్మస్ అయిపోయింది కదా మరి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గాడ్ ఫీల్డ్ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ